గుంటూరు జిల్లా మాచవరం మండలంలోని మండల పరిషత్ కార్యాలయంలో ప్రజల సమస్యలపై మండలంలోని వివిధ శాఖల అధికారులు ప్రజలతో ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి బుధవారం సాయంత్రం సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గురజాల నియోజకవర్గంలోని అన్ని మండలాలతో పాటు మాచవరం మండలంలో కూడా ప్రతి 3 వారాలకు ఒకరోజు సమావేశం నిర్వహించడం జరుగుతుందన్నారు. మీ అందుబాటులో ఉండటం ముఖ్యంగా పిడుగురాళ్ళ మండలం, మాచవరం మండలం, పిడుగురాళ్ళ పట్టణం కొరకు, అలాగే సోమవారం గురజాల, మంగళవారం సెక్రటేరియట్టు, బుధవారం దాచేపల్లి, గురు శుక్రవారాలు జనరల్గా ఇతర కార్యక్రమాలు మీద తిరగాలి. సరే, శనివారం నేను మనిషిని ఒక సెలవు ఉండాలి కదా నాకు కూడా, సో అందుకని శనివారం సెలవుగా పెట్టుకున్నా. కానీ మన వాళ్ళు అందరూ ఈ మధ్య చెప్తున్నారు సార్, అన్ని మండలాలు కవర్ అవుతున్నాయి, మాచవరాన్ని ఎప్పుడు కూడా ఏ పార్టీ ఉన్నా ఏ నాయకుడు వచ్చినా అక్కడ ఉండరు అని. ఉండకపోవడానికి పెద్ద కారణం ఏం లేదు, ఇక్కడ పట్టణం కాకపోవటం లేదు మెయిన్. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు గ్రామ సచివారి పెట్టి 4-5 నెలలు పట్టిద్దాయి, అన్ని కూడా పూర్తిగా వాళ్ళు పాపం అవగాహన చేసుకొని పనిచేయడానికి. కుర్రవాళ్ళు, బ్రహ్మాండమైన కుర్రవాళ్ళు ప్రతి గ్రామంలో కూడా సచివాలయం ఓపెన్ అవుతుంది. మీ కార్యక్రమాలన్నీ కూడా దాంట్లోనే సర్వేలు కూడా పెట్టారు, సర్వేలు కూడా ఉన్నాడు కదా దాంట్లో. కానీ వాళ్ళు వచ్చిన వెంటనే కొలవడం మొదలు పెట్టలేదు, వాళ్ళకి కొంచెం అవగాహన కావాలి. 4-5 నెలల్లో బ్రహ్మాండంగా మీ పాలన మీ గ్రామాల్లో ఉంటుంది. భూసారి నిర్మించేది నేను మొన్న సీఎం గారికి కూడా చెప్పాను. అలాగే డ్రైనేజ్ వ్యవస్థ, రోడ్లు పర్లేదు ఉన్నాయి, ఇంకా మనం పూర్తి చేయాల్సింది ఉంది. సిమెంట్ రోడ్లు, డ్రైనేజ్ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది, నీళ్లు పోవట్ల కాలువలు బారవు. అందుకే మొత్తం కడదాం, ప్రతి గ్రామంలో డ్రైనేజ్ సమస్తం ఒక మూల నుంచి మరొక మూల దాకా 100% కట్టాల్సిందే. మనం కూడా ప్రజలను అడగాలి, డ్రైనేజ్ కడుతున్నప్పుడు అరుగులు మెట్లు తీయాల్సి వచ్చింది, తాత్కాలికం. అరుగు మళ్ళీ కట్టుకోవచ్చు, మెట్లు మళ్ళీ తీయ, కానీ అది తీకుండా కడితే నీళ్లు పోవు. ఒక్కసారి నీట్గా కడితే గ్రామం అంతా. ఇక్కడ నేను కూర్చోవడానికి ప్రధానమైన సమస్య ఏంటంటే నీ చిన్న చిన్న సమస్యలు తీర్చడానికి. కనుక రోడ్డు గురించో, డ్రైన్ గురించో, మంచినీళ్ళ గురించో మీరు చెప్పండి, పర్లేదు. కానీ ప్రధానంగా ఇంకేమన్నా పర్సనల్ చిన్న చిన్న సమస్యలు ఉంటే అందరం ఉన్నాం, తెలుసుకుందాం. చిన్న చిన్న లోటుపాట్లు, తప్పులు ఎవరిలో ఉన్నా నాలో కూడా ఉంటాయి, నేను మనిషినే కదా, తప్పకుండా చేద్దాం. ఒక్కొక్కళ్ళు దయచేసి ఒక్కొక్కళ్ళు ఏమైనా చిన్న చిన్న సమస్య ఉంటే రండి, చివరిలో అందరూ మాట్లాడతారు. సమస్య ఉన్నోళ్ళు వస్తే మాట్లాడుకొని పంపించారు.